ఏపీ అసెంబ్లీలో కుక్కల్లా కొట్టుకున్నటువంటి రాజకీయ నాయకులు ఏంటిది? అది అసెంబ్లీనా లేకపోతే చేపల మార్కెట్టా అర్థం కానటువంటి పరిస్థితి. ఒకడేమో మీసాలు దిప్పుతాడు, ఇంకోడేమో తొడలు కొడతాడు, ఇంకోడేమో రారా చూసుకుందాం అనుకుంటాడు, ఇంకోడేమో మీరు పోడియం ఎక్కితే గనక తప్పనిసరిగా మీరు వెళ్ళి స్పీకర్ దగ్గర డప్పు కొడితే గనక మేము వచ్చి మిమ్మల్ని కొడతాం అన్నట్టు మాట్లాడుతుంటాడు. ఏం జరుగుతుంది ఆంధ్ర అసెంబ్లీలో? ఒక పక్క రాజధాని లేదు, ఇంకో పక్క నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఇంకో పక్క జాబ్ క్యాలెండర్ లేదు, ఇంకో పక్క పోలవరం పూర్తి కాలేదు, ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనమాట. సో ఇలాంటి దిక్కుమాలిన అవస్థలతో బాధపడుతున్న నేపథ్యంలో ఇక అసెంబ్లీ సెషన్ అయితే స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయితే అయ్యింది, జరుపుకోవచ్చు కదా. కాదు కాదు, బాలకృష్ణ అనేమో మీసాలు తిప్పాడు, అంబటిరాబు ఏమో మేమే కొట్టేస్తాం చంపేస్తాం నరికేస్తాం అన్న రేంజ్ లో మాట్లాడుతున్నాడు, కలరంగిస్తున్నాడు. మీరు ఓవర్ యాక్షన్ చేస్తే కనుక మా సభ్యులు ఎవరో కూడా సహనంతో కూర్చోరు, మీరు ఎలా అయితే అసహనంతో ఉన్నారో మేము కూడా అసహనం ఫీల్ అవ్వాల్సి వచ్చింది, ఓవర్ యాక్షన్ అయితే కనుక అది ఇది అంటూ డామ్ డూమ్ డిష్ అన్నాడు. మొత్తానికి బాలకృష్ణ అయితే కనుక మీసాలు తిప్పాడు, తొడగొట్టాడు, దీంతో అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యాడు, చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఏకంగా నందమూరి బాలకృష్ణ రా దమ్ముంటే రా దమ్ముంటే రా చూసుకున్నా రా అంటూ సవాళ్లు విసిరినటువంటి పరిస్థితి. మొత్తానికి ఆ ఫైటింగ్ వీడియో ఇంకా బయటకు రాలేదు కానీ ఆ ఆడియో మాత్రం బయటకు వచ్చింది. ఒక పక్క అంబటి రాంబాబు మాత్రం రా చూసుకుందాం రా చూసుకుందాం అంటే బాలకృష్ణ నువ్వు సినిమాలో తొడలు కొట్టి మీసాలు తిప్పినటువంటి విజువల్స్ ఇంకా బయటకు రావాల్సి ఉంది. మొత్తానికి అసెంబ్లీలో అయితే పెచ్చ కొట్టుడు కొట్టుకుంటున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు.